హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. వాడు మీ వాడే కాదు మీ వాడే, ఏపీలో ఇది నీచ రాజకీయం. చనిపోయింది రషీద్, చంపింది జిలానీ, అది సరిపోదు అంతకుమించి అంటున్నారు సోషల్ మీడియాలో టీడీపీ వైసీపీ ఫాలోవర్లు. అంతకుడు జిలానీ మీ పార్టీ వాడంటే కాదు మీ పార్టీ వాడంటూ సాక్ష్యాధారాలు సేకరిస్తున్నారు. అందరూ చూస్తూ ఉండగా నడి రోడ్డుపై జరిగిన హత్య భయాందోళనలకు కారణమవుతూ ఉంటే హంతకుడు మీ పార్టీ అంటే కాదు మీ పార్టీ అంటూ ఇరు వర్గాలు సోషల్ మీడియాలో గొడవకు దిగడం మరింత ఆందోళనకరంగా మారింది. హత్య జరిగిన వెంటనే అది రాజకీయ ప్రతీకార హత్య అంటూ సోషల్ మీడియాలో వీడియోలు అప్లోడ్ అయ్యాయి. వైసీపీ సానుభూతి పరుడిని టీడీపీ కార్యకర్త హత్య చేశాడంటూ ట్వీట్లు పడ్డాయి. ఆ తర్వాత కాసేపటికి పోలీస్ అధికారుల వివరణ బయటకొచ్చింది. వారిద్దరి మధ్య పాత కక్షలు ఉన్నాయని, అది వ్యక్తిగత దాడి అని పోలీసులు స్పష్టం చేశారు. వైసీపీ కూడా వెనక్కు తగ్గలేదు. నిందితుడు జిలానీ పాత ఫోటోలను బయటకు తీసింది. టీడీపీ నేతలతో జిలానీ కలిసి ఉన్న ఫోటోలు, టీడీపీ కండువాలు వేసి ఆయన దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. టీడీపీ కూడా వైసీపీ ట్వీట్లకు కౌంటర్ ఇచ్చింది. చనిపోయింది చంపింది ఇద్దరు వైసీపీ నేతలేననేది టీడీపీ వాదన. వారిద్దరితో పిఎస్ ఖాన్ అనే రౌడీ షిట్టర్కు పరిచయం ఉందని, సదరు పిఎస్ ఖాన్ జగన్కు సన్నిహితుడని టీడీపీ అంటోంది. జగన్తో పిఎస్ ఖాన్ ఉన్న ఫోటోలను బయటపెట్టింది. ఇక్కడ చనిపోయింది ఒక మనిషి, చంపింది మరో మనిషి, జరిగింది అమానుష్యం అనేది ఫైనల్. అయితే చనిపోయిన వ్యక్తి ఏ పార్టీ, చంపిన వ్యక్తి ఏ పార్టీ అనేది మాత్రమే సోషల్ మీడియాలో హైలైట్ అవుతోంది.